దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాలపు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడినీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగుచేయును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానము చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు వచ్చే శోధన, నీకు వచ్చే సమస్య అది సహింపలేనంత ఎక్కువగా ఉన్నదేమో, దేవుడు నమ్మదగిన దేవుడు, నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు శోధనతో కూడా ఆ తప్పించుకునే మార్గాన్ని కలుగు చేసే దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఒకవేళ నీకు వచ్చే శోధన బట్టి బలహీనమైపోతున్నావేమో, ఇంకా సహించలేను, ఇంకా ఈ యొక్క శ్రమలో నేను తట్టుకోలేను అని ఒకవేళ నీవు బలహీనమై కృంగిపోతూ ఉంటే, ప్రభు అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడుగా నీకు తోడుగా ఉండబోతున్నాడు. నమ్మదగిన దేవుడు ఈరోజు నమ్ముకున్నటకు సహాయుడైన యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ శోధనలో నీవు నిలబడే శక్తి, ఆ శోధనలో తప్పింపబడే మార్గము ఈరోజు దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. ఈరోజు ఒకవేళ అధైర్యపడుతున్నావేమో, భయపడుతున్నావేమో, తప్పించుకున్న మార్గమును కలిగజేసే దేవుడు, నమ్మదగిన దేవుడుగా ఈరోజు నీ కుటుంబంలో ఆయన తోడుగా ఉండబోతున్నాడు. ఈ యొక్క వాగ్దానము ఈరోజు నువ్వు నమ్మగలిగితే, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని నమ్మదగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, ఈరోజు శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో, బాధలో, వేదనలో, కన్నీటిలో, విచారములో ఆ దేవుణ్ణి ఈరోజు నీవు కలిగి ఉంటే, నమ్మకమైనటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు వచ్చే ప్రతి సమస్యలో ఆయన జయం ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ శోధనతో కూడా తప్పించుకొని మార్గమును దేవాది దేవుడు కలుగు చేయబోతున్నాడు. కాబట్టి ఈ గొప్ప వాగ్దానం ఈ దినము మన కుటుంబాలలో ఈ మాటలు ఎంతమంది అయితే బిడ్డలు వింటున్నారో వారందరి జీవితాలలో దేవుడు స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవమగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడిగా నీవు మా మధ్యలో ఈ ఉదయకాల సమయంలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. సహింపగలిగినంతకంటే ఎక్కువగా మమ్మను ప్రభు నీవు శోధింపనీయవని అయ్యా నీవు మాతో మాట్లాడావు. సమస్యలో, ఈ యొక్క శోధనలో తట్టుకొని నిలబడేసేటువంటి ప్రభు గొప్ప మార్గాన్ని కూడా నైనా నీవు నైనా కలుగు చేస్తావని నీవు మాతో మాట్లాడావు ప్రభు, నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే బిడ్డలు ఈ మాటలు ఆలకిస్తున్నారో, ఎంతమంది అయితే శోధనల చేత ప్రభు అయా సహింపలేని దుస్థితిలో ఉన్నారో, అలాంటి బిడ్డలందరితో ప్రభు నీవు నైనా ధైర్యాన్ని కలుగజేసి నీ మార్గాలు వారికి ప్రభు చూపించమని అడుగుతున్నాము. నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడుగా నీవు ప్రభు బిడ్డలకు తోడుగా ఉండి ప్రతి ఒక్క కార్యములో అయా నీ నామములో సఫలత దయచేయమని అడుగుతున్నాము. నీకు స్తోత్రాలు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి కుటుంబములో అయా నమ్మదగిన దేవుడుగా నీవు తోడుగా ఉండునుగాక ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం బిడలు చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, అయా వారి యొక్క ప్రయాణాల్లో నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. కావలసినటువంటి ఆశీర్వాదాలు, మేలుల చేత బిడ్డలను మీరు తృప్తిపరచండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి. రాకపోకల ప్రయాణంలో నీ కావుదలను, భద్రతను ఉంచమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు. నీవే ఈ దినమంతా ప్రభు నీ మేలుల చేత బిడ్డలను మీరు తృప్తిపరచి వాగ్దానం చేత నీవు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.